16,000, 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 16,000
క్లోజ్. ఏఆర్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికి నమస్కారం. ఫ్రెండ్స్, మీరు ఏదైనా సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? చూపించడానికి మేము రెడీగా ఉన్నాము. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండే అన్ని డిస్ట్రిక్ట్లకు సంబంధించిన కన్సల్టెన్సీలో వీడియోస్ చేయడం జరిగింది. ఈరోజు మీకు మరింత ఉపయోగకరంగా ఉండడానికి శ్రీరామ్ ఆటోమాల్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న వెహికల్ డీటెయిల్స్ చెప్తాను, పూర్తిగా వినండి. అలాగే మీకు శ్రీరామ్ ఆటోమాల్ యాక్షన్లో ఎలా పాల్గొనాలని ఎటువంటి డౌట్ ఉన్నా మా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మాకు మెసేజ్ చేసినట్టయితే మీ డౌట్ క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాతనే మీరు శ్రీరామ్ ఆటోమాల్ కానీ ఏదైనా యాక్షన్కి సంబంధించిన వెహికల్స్ దగ్గరికి వెళ్ళి మీరు పాల్గొని వెహికల్ తీసుకోవడానికి ట్రై చేయండి. ముందుగానే ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలివందే వెహికల్ తీసుకోకండి. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వెహికల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చూస్తున్నారా, ఫస్ట్ వెహికల్ వచ్చేసి టీవీఎస్ జూపిటర్. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2019. ఈ వెహికల్ హన్మకొండ రిజిస్ట్రేషన్. ఈ వెహికల్ హైయెస్ట్ బిడ్డింగ్ వచ్చేసి 35,000 పాడారు. బ్యాంక్ నుంచి అప్రూవల్ రావాలి. బ్యాంకు నుంచి అప్రూవల్ వచ్చినట్టయితే 5,000 ముందే కట్టారు. మిగతా డబ్బులు కట్టి బైక్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఆర్టీఓ ఫామ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని తర్వాత ఓనర్ ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. పేపర్స్ మొత్తం మనమే చేపించుకోవాలి. ఈ శ్రీరామ్ ఆటోమాల్కి సంబంధించింది ఎటువంటిది ఉండదు. మా పేపర్స్ మాత్రం మనమే చూసుకోవాలి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే 16th వెహికల్ ఉంది. 16th వెహికల్ వచ్చేసి టీవీఎస్ ఎక్సెల్ 100. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2021. ఈ వెహికల్ కండిషన్లో బాగుంది. ఈ వెహికల్ వచ్చేసి 32,500 బిడ్డింగ్లో తీసుకోవడం జరిగింది. అదే ఈ వెహికల్ కొత్తది తీసుకోవాలనుకుంటే 70,000 పైగానే ఉంది. ఒక దాదాపు ఒక 6 నెలలు నడిచిన వెహికల్ ఈ వెహికల్. కూడా ఆర్టీఓ ఫామ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్టయితే ఎక్సెల్ 100. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2021. 10,000 కిలోమీటర్లు తిరిగింది. ఆర్టీఓ ఫామ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ వెహికల్ కూడా కండిషన్లో బాగుంది. ఈ వెహికల్ రేట్ చూసుకున్నట్టయితే 36,500 రూపాయలకు వేలంలో హైయెస్ట్ బిడ్డింగ్ పాడడం జరిగింది. బ్యాంక్ నుంచి అప్రూవల్ రావాలి. మ్యాక్సిమం అన్ని వెహికల్స్కి అయితే అప్రూవల్ వస్తాయి. ఇదే ఫైనల్ రేట్ అనుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే 18th వెహికల్ ఉంది. 18th వెహికల్ చూసుకున్నట్టయితే 28,500 రూపాయలకు సేల్ కావడం జరిగింది. ఈ వెహికల్ కూడా మనం చూసుకున్నట్టయితే 2021 మోడల్. ఈ వెహికల్ వచ్చేసి వరంగల్ రిజిస్ట్రేషన్. అలాగే ఇక్కడ 8th వెహికల్ చూసుకున్నట్టయితే టీవీఎస్ పెప్ ఉంది. ఇది కేవలం 1,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. 2022 మోడల్. ఈ వెహికల్ వచ్చేసి కేవలం 39,000 సేల్ అయిపోయింది. అదే ఈ వెహికల్ కొత్తది తీసుకోవాలనుకుంటే దాదాపు 70,000 పైగానే ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్టయితే టీవీఎస్ స్టార్ సిటీ. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2021. ఈ వెహికల్ వచ్చేసి జయశంకర్ రిజిస్ట్రేషన్. టీఆర్ నెంబర్ పైననే ఉంది. ఈ వెహికల్ 43,500 సేల్ అయిపోయింది. అలాగే ఇక్కడ మనం నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్టయితే 17వ నెంబర్ గల వెహికల్. యూట్యూబ్ మిత్రులారా, ఈరోజు నేను మీకోసం కుక్కు ఎఫ్ఎం తీసుకురావడం జరిగింది. ఇందులో 4,000కు పైగా ఆడియో లైబ్రరీస్ ఉంటాయి. ఇందులో గొప్ప రచయితలు రాయబడిన బుక్స్ కూడా ఆడియో పరంగా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి రిచ్ డాడ్ పూర్ డాడ్ సంబంధించిన ఒక చిన్న సెంటెన్స్ వినండి. తర్వాత కిందుండే డిస్క్రిప్షన్ యాప్ లింక్ ఉంటుంది. యాప్ను డౌన్లోడ్ చేసుకొని ARV200 అని మీరు కూపన్ కోడ్ అప్లై చేసినట్టయితే కేవలం 199 రూపాయలకే 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ రావడం జరుగుతుంది. ఇంకెందుకు లేట్, కిందుండే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడైతే రిచ్ డాడ్ పూర్ డాడ్కి సంబంధించిన ఒక చిన్న సెంటెన్స్ వినండి. నేను మీ బాల. మీరు ఎప్పుడైనా ఎవరైనా నా దగ్గర డబ్బులుంటేనా అది చేస్తా ఇది చేస్తా అని అనడం విన్నారా? అలా అన్న వాళ్ళ గురించి ఆ డబ్బు ఏమనుకుంటుందో ఎప్పుడైనా ఊహించారా? ముందు నువ్వు ఏదైనా చేయవయ్యా బాబు, అప్పుడే కదా నేను నీ దగ్గరకు వచ్చేది అని అనుకుంటుంది. ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ డబ్బు గురించి. సూర్యుడు తూర్పు వైపు ఉదయిస్తాడనేది ఎంత నిజమో, ఒక బిడ్డ తల్లి గర్భం నుంచి పుడతాడనేది ఎంత నిజమో, డబ్బును సరిగ్గా ఉపయోగించకపోయినా దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోయినా కష్టాల పాలవుతారనేది కూడా అంతే నిజం. అందుకే ఈరోజు మీకు నేను డబ్బుని సరిగ్గా ఎలా ఉపయోగించుకోవాలో. టీవీఎస్ ఎక్సెల్ 100 2021 మోడల్. ఈ వెహికల్ వచ్చేసి 39,500 సేల్ అయిపోయింది. అదే కొత్తది బండ్లు తీసుకోవాలనుకుంటే దాదాపు 70,000 పైగానే ఉంటాయి. ఏ బైక్ చూసుకున్న 5,000 6,000 మాత్రమే రేటింగ్ ఉంది. 6 నెలలు అంతే, 6 నెలలు మాత్రమే నడవడం జరిగింది. ఇక్కడ మనం ఇంకో వెహికల్ చూసుకోవచ్చు. నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్టయితే టీవీఎస్ ఎక్సెల్ 100. ఈ వెహికల్ మోడల్ చూసుకున్నట్టయితే 2019. టీఆర్ నెంబర్ పైననే ఉంది. ఈ వెహికల్ వచ్చేసి 23,000 హోల్లో ఉంది. అంటే నెక్స్ట్ మంత్లో సేల్ అయ్యే అవకాశం ఉంటుంది. 23,000 హోల్లో ఉంది.
అలాగే 14th వెహికల్ చూసుకున్నట్టయితే ఇది కూడా టీవీఎస్ ఎక్సెల్ 100. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2021. ఈ వెహికల్ కూడా హోల్డ్లో ఉంది. ఈ వెహికల్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే 25,000 హోల్డ్లో ఉంది. 28,000-30,000 అయితే ఈ వెహికల్ కూడా సేల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ 2 vehicles 30,000 వరకు సేల్ చేసే అవకాశం ఉంటుంది బ్యాంక్ వాళ్ళు. అలాగే 9వ వెహికల్ చూసుకున్నట్టయితే టీవీఎస్ స్టార్ సిటీ. ఈ వెహికల్ మోడల్ చూసుకున్నట్టయితే 2019. ఈ వెహికల్ వచ్చేసి 21,500 హైయెస్ట్ బిడ్డింగ్ పాడడం జరిగింది. ఒకవేళ బ్యాంక్ నుంచి అప్రూవల్ వచ్చినట్టయితే సేల్ అయ్యే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం 25,000 లోపే వెహికల్ అమ్మడానికి సిద్ధంగా ఉంది. నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్టయితే టీవీఎస్ జూపిటర్ 2019, కొంచెం యాక్సిడెంట్ అయింది. ఈ వెహికల్ వచ్చేసి 21,000 పాడారు, కానీ హోల్డ్లో ఉంది. నెక్స్ట్ మంత్ సేల్ అయ్యే అవకాశం ఉంటుంది కావచ్చు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 13వ నెంబర్ గల టీవీఎస్ స్టార్ సిటీ. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2018. ఈ వెహికల్ టీఆర్ పేపర్స్ పైన ఉన్నాయి. ఈ వెహికల్ 30,000 పాడారు. ఇది ఒకవేళ హైయెస్ట్ బిడ్డింగ్ 30,000 పాడడం జరిగింది. ఒకవేళ బ్యాంక్ అప్రూవల్ వచ్చినట్టయితే 30,000 సేల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ మనం ఇంకో వెహికల్ చూడవచ్చు, జూపిటర్. ఈ వెహికల్ వచ్చేసి 30,000 కిలోమీటర్లు తిరిగింది. 2019 మోడల్. ఈ వెహికల్ వచ్చేసి 33,000 సేల్ అయిపోయింది. అలాగే ఇంకో జూపిటర్ చూడవచ్చు, క్లాసిక్. ఈ వెహికల్ వచ్చేసి 55,000 సేల్ అయిపోయింది. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2021, కొత్తగా ఉంది. నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్టయితే టీవీఎస్ స్టార్ సిటీ. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2020. ఈ వెహికల్ కూడా సేల్ అయిపోయింది. ఈ వెహికల్ వచ్చేసి 33,000 సేల్ అయిపోయింది. ఈ వెహికల్ పేపర్స్ కూడా ఆర్టీఓ ఫామ్స్ మాత్రమే ఉన్నాయి. అలాగే ఇక్కడ మనం ఇంకో స్టార్ సిటీ కూడా చూడవచ్చు.